ఖమ్మం నుంచి రాజేష్ కుమార్ రాస్తున్నారు. గకార మంత్రంలోని విశిష్టత ఏంటి వివరించండి అంటే రాస్తున్నారు. గకార శబ్దం జ్ఞానవాచక సూత్రం. ఈ జ్ఞానం లేకుండా ఏది సాధించాలన్నప్పటికీ కూడాను ఈ కలియుగంలో సాధ్యపడదు. అందుకే ఆ గణేశుడు ఇప్పటి వాడు కాదు. తరతరాల నుంచి యుగ యుగాల నుంచి కూడా పూజలు అందుకుంటున్నాడు. అన్ని యుగాలలో పూజలు అందుకుంటూ ఈ యొక్క కలియుగంలో కూడాను స్వామివారు ఇక శాంతి తత్వంలో మానవులంతా జీవించడానికి అవతార స్వరూపం ఎత్తబోతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ గకార తత్వంలో కూడినటువంటి మహోన్నతమైనటువంటి విశిష్ట లక్షణాన్ని ఎవరైతే గుర్తెరిగి గరికలో గకారం ఉంది, గణపతిలో గకారం ఉంది, అలాగే అనేక ఔషధీయుక్తమైనటువంటి తత్వచింతన రిచ్చా గణపతి స్థితిపతి నిధిపతిగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు కాబట్టి గకారంతో కూడిన మంత్రంతో గణపతిని గనక అనుష్ఠానం చేసినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని ఇస్తారు. గాగుళింతం చదివితే చాలు, గణపతి అనుగ్రహం వచ్చి తీరుతుంది. ఓం గాం గీం గూం గౌం గం గహ అనేటువంటి మంత్రం ఇది కూడా. ఈ మంత్రాన్ని ఎవరైతే నిష్ఠగా అనుష్ఠానం చేస్తారో వాళ్ళు ఏ కోరికలైతే అనుకుంటారో ఆ కోరికలన్నీ కూడాను సఫలీకృతమై తీరుతాయి గణేశుని యొక్క అనుగ్రహ కడాక్ష వీక్షణాల వలన. అంత గొప్ప విశేషం ఈ యొక్క గకార తత్వంలో దాగిన పరమార్థంగా మనం గుర్తెరగాలి. అందుకనే గణపతి నాయన అనుగ్రహించు అంటూ మన పనులన్నీ కూడా ఏ కార్యక్రమానికి వెళ్ళినా చక్కగా గణేశుని ధ్యానం చేసి బయలుదేరినట్లయితే నిర్విఘ్నంగా స్వామివారు నెరవేరుస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అది గకారంలో దాగిన విశిష్ట లక్షణం.